శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అదృష్టం కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి. అసలు మనకి మొదటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు తెలియజేసేది అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అని చెప్పి చెప్పేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉంటే ఇది పరిగెత్తుతూ ఉన్నాం, చాలా స్పీడ్ యుగం అయిపోయింది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే అనేక సమస్యలు అనేటువంటి తలెత్తుతూ ఉన్నాయి. అందున స్వయంకృత అపరాధం అంటారు, చేతులారా కూడా కొంతమంది సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. సరే, అలాంటి సమస్యలు కష్టాలు ఏవైనా సరే అవన్నీ తొలగిపోవాలి అనంటే, మనకు అన్ని విధాల కలిసి రావాలి అనంటే, ఫస్ట్ కలిసి రావాలంటే ఇల్లు వాతావరణం మనకు కలిసి రావాలి. ఎంత కష్టపడ్డా ప్రశాంతంగా ఓ నాలుగు మెతుకులు తిని నిద్రపోవాలి అనంటే ఇల్లు ప్రశాంత వాతావరణం అనేది ఉండాలి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉండాలి. అలా ఉండాలి అనంటే, నేను ఒక అమ్మగా తెలియచేసేది ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, మత్స్యయంత్రము అని చెప్పేసి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు గురించి నేను ఎప్పుడు తెలియజేస్తుంటా. ఆ మత్స్యయంత్రాన్ని కలెక్ట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వస్తే హైదరాబాద్ చిక్కడపల్లి డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. రాలేనటువంటి వాడికి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం జరుగుతుంది. అయితే ఆ మత్స్యయంత్రము అనేటువంటిది తప్పనిసరిగా అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబులో ఆ మత్స్యయంత్రాన్ని వేసి ఉంచి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచండి. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. తెలుసో తెలియకో ఏదైనా వాస్తులోపము అనేటువంటిది ఉన్నా కానీ అది కూడా తొలగిపోతుంది. వాస్తుపరంగా కూడా ఇల్లు కలిసి రావాలి మనకి, అప్పుడే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ప్రమోషన్ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఈ ఆర్థికంగా కలిసి రావటం విషయంగా కావచ్చు, మానసిక ప్రశాంతత విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇల్లు మీదనే ఉంటుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, వాస్తుపరంగా బాగుండాలి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అందుకని చెప్పేసి ఆ మత్స్యయంత్రము అనేటువంటిది ఈశాన్య భాగంలో చక్కగా పెట్టించండి నాన్న, తెలియచేసినట్టుగా. అది ఒకటి కలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపము, ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం రూమ్ రూమ్ చూపించండి, చాలా మంచిది ఇది. అలాగే మంగళవారం నాడు తమలపాకులు కొన్ని సింహద్వారానికి కనీసం ఒక 11 తమలపాకులు ఉండేలా ఎర్రని దారంతో సూది దారంతో గుచ్చి చక్కగా సింహద్వారానికి పెట్టండి. నెగటివ్ అనేది లోపలికి రాదు, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపలికి వస్తుంది ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.